మనం ఒక్కసారి మధురై మీనాక్షి టెంపుల్ గురించి చూద్దాం. అది మధురై సిటీలో ఉంది. మన లెజెండ్ శివ ఆ టెంపుల్ని ఫస్ట్ కట్టాడు. అది కూడా తను మీనాక్షిని పెళ్లి చేసుకున్న ప్లేస్లో కట్టాడు. ఆ టెంపుల్ అనేది మీనాక్షికే సంతం, ఇంకా అలాగే మన దేవత పార్వతీదేవికి కూడా. ఆ టెంపుల్ అనేది మంచి ఆర్కిటెక్చర్ ఇంకా స్కల్ప్చర్ని యూజ్ చేసి బిల్డ్ చేశారు. కానీ అది అంత ఫేమస్ ఎలా అయింది? అందులో ఎవరైనా లెజెండ్స్ దాగి ఉన్నారా? మీనాక్షి తను మూడు బ్రష్ తో పుట్టింది. ఇంకా వారి పేరెంట్స్ ఏమని చెప్పారంటే, నువ్వు ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటావో అప్పుడు నీ మూడవ బ్రెస్ట్ అనేది మాయమైపోతుంది అని చెప్పారు. మీనాక్షి లార్డ్ శివని కలిసిన తర్వాత తన మూడో బ్రెస్ట్ అనేది వానిష్ అయిపోయింది. ఇంకా అలాగే లెజెండ్ మిస్టీరియస్ గా గుడిలో ఉన్న పిల్లర్స్ ఉన్నాయి, అవి ముట్టుకుంటే ఒక అద్భుతమైన మ్యూజికల్ నోట్స్ వస్తాయి. టెంపుల్లో 100 పిల్లర్స్ ఉన్నాయి అనేవి ఒక మిస్టరీ. ఇంకా అలాగే టెంపుల్ ని సింగిల్ డేలో బిల్డ్ చేశారు. ఆ టెంపుల్ ని కట్టిన వారు ఎతాకూర్ కున్ ఫెరిఫెరన్. తను అందరికంటే ఫాస్ట్ గా టెంపుల్ ని బిల్డ్ చేసే సామర్థ్యం ఉంది మన ప్రపంచంలోనే. ఆ హాల్లో 985 యూనిక్ క్రాఫ్టర్ పిల్లర్స్ కూడా ఉన్నాయి. మనకి ఎక్కడ కూడా ఆ పిల్లర్స్ అనేవి కనిపించవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లీవ్ ఏ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.